हाई फ्रेंड्स अवर यू वर्ल्ड वीडियो एम चयोतनामेंटे पास को संबंधी चाल मंद डर सर ने रांग डीटेल्स एंटर अडमिशन नंबर रांग एंटर लेते डेट आफ जॉइनिंग रांग एंटर अड़ी सो ये डीटेल्स रांग एंटर पर्वे ये डीटेल्स कंपलसरी करेक्ट एंटर चेयर अला दींट प्रॉब्लम अच्छे एम चेयली దీనికి సంబంధించిన వీడియోస్ ఇంకేమన్నా ఉన్నాయా అవన్నీ కూడా నేను దీంట్లో మీకు డిస్కస్ చేస్తాను. డిస్కస్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇలాంటి డౌట్స్ కు సంబంధించిన వీడియోస్ నేను చాలా చేశాను. అలాంటి వీడియోస్ కావాలి అంటే యూట్యూబ్ కి వెళ్ళి ఈ పాస్ జే పాస్ స్పేస్ ల్యాండ్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే సో దానికి సంబంధించిన చాలా వీడియోస్ వస్తాయి. సో తెలంగాణ ఈ పాస్ స్కాలర్షిప్ అని చెప్పేసి సెట్ డీటెయిల్స్ ఎందుకు రావట్లేదు, ఎంసెట్ త్వరగా అప్లై చేసుకోండి, ఇలాంటి చాలా వీడియోస్ నేను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను. అలాంటి వీడియోస్ కావాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ దాని పక్కన బెల్ ఐకాన్ ఈ రెండు క్లిక్ చేయడంతో ఏంటంటే కంపల్సరీగా మీకు మీ మెయిల్ కి ఆటోమేటిక్ అప్డేట్ రూపంలో వస్తాయి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేయండి. సో రీఎంబర్స్మెంట్ ఏంటిది, స్కాలర్షిప్ ఏంటి, ఇవన్నీ చాలా వీడియోస్ చేశాను. సో అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ విషయానికి వస్తే మీకు చాలా మంది డౌట్ ఏంటంటే సార్ నేను రాంగ్ చేస్తాను, ఎడిట్ ఆప్షన్ ఇస్తాడా అని. సో మీకు ఇక్కడ చూపిస్తాను ఎడిట్ ఆప్షన్ ఇస్తాడా ఇవ్వడా అనేది. ఇక్కడ పోస్ట్ మెట్రిక్ వెళ్ళారు కదా, పోస్ట్ మెట్రిక్ వెళ్ళగానే మీకు ఫార్ములా ఓపెన్ అయింది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ స్కానర్డ్ బ్యాంక్ పాస్బుక్ రీఅప్లోడ్ అంటే బ్యాంక్ పాస్బుక్ అనే ప్రాబ్లం ఉంటే రీఅప్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అలానే ఇక్కడ ఫ్రెష్ అప్లికేషన్కి సంబంధించి సర్టిఫికెట్స్ రీఅప్లోడు, అలానే ఇక్కడ రెన్యువల్ అప్లికేషన్ ఎడిట్ అని చెప్పేసి, అలానే ఫ్రెష్ అప్లికేషన్స్ ఇట్లా ప్రతి ఒక్కదాన్ని కూడా ఎడిట్ ఆప్షన్ అనేది గత 4-5 ఇయర్స్ నుంచి ఇస్తున్నాడు కాబట్టి మనకు కంపల్సరిగా ఎడిట్ ఆప్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో చాలా మంది ఇంకొక డౌట్ ఏంటంటే ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తాడు, ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తాడు అంటే ఇప్పుడు ఏదైతే డేట్ ఉందో 31 డిసెంబర్ 2018 ఈ డేట్ అయిపోయిన తర్వాత ఒక 15 డేస్ గ్యాప్తో మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎడిట్ ఆప్షన్ అందరికి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, సో ఎవరికైతే మేజర్గా మిస్టేక్స్ ఉంటే వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ ఇస్తాడు. మీరు దీంట్లో ఏవి కరెక్షన్ చేసుకోవచ్చు అంటే అడ్మిషన్ నంబర్, డేట్ ఆఫ్ జాయినింగ్, ఈ రెండు రాంగ్ ఎంట్రీ చేసినా కూడా పర్లేదు. ఎందుకంటే జస్ట్ ఒక చిన్న డేట్తో పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ మేజర్గా వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్తో మీకు చూపిస్తున్నాను. సో కాలేజ్ నేమ్ కానీ కాలేజ్ కోడ్ కానీ కోర్స్ కానీ ఇవి కనుక రాంగ్ ఎంట్రీ చేస్తే మనకి చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి అయితే కరెక్ట్ ఎంట్రీ చేయండి, రిమైనింగ్ డీటెయిల్స్ ఎలా ఉన్నా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అకౌంట్ నెంబర్ రాంగ్ ఎంట్రీ చేశారు, రెక్టిఫై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ జాయినింగ్ రెక్టిఫై చేసుకోవచ్చు. అడ్మిషన్ నెంబర్ రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కాలేజ్ నేమ్, కాలేజ్ కోడ్ కనుక ఇవి రాంగ్ ఎంట్రీ చేస్తే సో మనమైతే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంకా ఏమైనా స్టిల్ ఇంకా డౌట్ కనుక ఉంటే ఇక్కడ మనకు స్కాలర్షిప్ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ ఊఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఉంది. సో కొంతమంది ఏంటంటే స్కాలర్షిప్ నాకు ఎలిజిబిలిటీ ఉందా, నాకు బ్యాంకు పాస్బుక్ ఎందుకు అడగట్లేదు సార్, మాకు స్కాలర్షిప్ వస్తుందా, రీఎంబర్స్మెంట్ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో మీరు ఒకసారి ఎంత చదువుకోండి. అంతేకాదు ఇప్పుడు నా ఛానల్లో కూడా ఒక టీఎస్ ఎంసెట్ ఫీ రీఎంబర్స్మెంట్, ఈబీసీ ఓసీ ఇన్కమ్, సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తే కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీకు క్లారిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీకు ఇంకా స్టిల్ ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకా డౌట్ కనుక ఉంటే ఇక్కడ కాంటాక్ట్ అస్ అని చెప్పేసి ఉంది, కాంటాక్ట్ అస్ క్లిక్ చేయగానే సో ఇది ఈ పాస్కి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే మాసప్ ట్యాంక్లో చంద్రా నెహ్రూ పార్క్ పక్కన ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కూడా మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మీకు ఇప్పుడు ఫ్రెష్ అప్లికేషన్ ఉంది, మీకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. సో స్కాలర్షిప్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడైతే మీరు అప్లై చేస్తున్నారు ఇంకా స్కాలర్షిప్ స్టేటస్ అప్డేట్ కాలేదు. సో ఆ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ స్టేటస్లో బయోమెట్రిక్ ప్రాబ్లం ఉందా లేకపోతే కాలేజ్ ప్రాబ్లం ఉందా, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో వస్తాయి. ఇప్పుడైతే ఓన్లీ అప్లికేషన్స్ నడుస్తున్నాయి కాబట్టి మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు దాంట్లో ఏదైనా రాంగ్ ఎంట్రీస్ కంగారు పడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం రాంగ్ ఎంట్రీస్ ఏంటంటే మీరు ఆఫీసులో చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో అంతేగాని మనకు ప్రాబ్లం అయితే రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంది. దీంట్లో మెయిన్గా కాలేజ్ నేము, కాలేజ్ కోడ్ కోర్సు రాంగ్ ఎంట్రీ చేస్తే మనకి మరి రెక్టిఫై అవుతుందా లేదా అనేది కూడా కొంచెం డౌట్. సో మ్యాక్సిమం ఇలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మనకి ఇక్కడ ఈ ఆఫీస్ ఉంది కదా, సో ఈ ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసినా లేకపోతే ఆఫీస్లో వెళ్ళేసి మనకు కాంటాక్ట్ అయినా కూడా సో మనకి ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే అప్పుడు వెళ్ళాల్సి
వస్తుంది. కానీ ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్ళేసి సార్ ఇది అని చెప్పేసి ప్రాబ్లం అని చెప్పేసి మీరు ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, దాంట్లో మనం అన్ని ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. సో స్టిల్ ఇంకా డౌట్లు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్, దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడైతే మర్చిపోకండి. సో ఇంకా ఎవరికైతే స్టిల్ డౌట్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ని కొంచెం షేర్ చేయండి. అలానే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసినా కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.